ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అత్యంత తేలికైన ప్రభావవంతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం. బుధవారం నాడు మీరు చెట్టు మొదల్లో దీన్ని పెట్టండి, మీ జీవితం మారిపోతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీరు వింటుంది నిజమే. చాలామంది జీవితం బాగాలేదండి, మా జీవితం అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది, కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను అదృష్టం లేదండి మాకు అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు బుధవారం నాడు ఈ చిన్న ఉపాయం చేయండి, ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది. మీకు అదృష్టం మిమ్మల్ని వరచడమే కాదు, దురదృష్టం తొలగిపోయి మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. మీ జాతకంలో బుధగ్రహం బలపడుతుంది, మీలో పాజిటివ్ ఆలోచన పెరుగుతాయి, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కొంతమంది ఎంత మనం అంటే ఎంత మోటివేటెడ్గా ఉన్నప్పటికీ కూడా మానసికంగా ప్రశాంతత అనేది ఉండదు. అటువంటి వారు ఈ ఉపాయం చేస్తే ఖచ్చితంగా మానసికమైన ప్రశాంతం అలాగే సంతోషం లభిస్తాయి. మానసికమైన ప్రశాంతత అలాగే సంతోషం కూడా లభిస్తాయి. మీ ఆలోచనలు నెగిటివ్గా ఉంటే అవి మీకు మారతాయి. అంటే కొంతమంది ఎంతసేపు కూడా వారి గురించి ఆలోచించుకోరు, ఎదుటి వారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎదుటి వారిలో ఉన్న లోపాలు మాత్రమే చూస్తారు, వారి లోపాలు సరి చేసుకునే పరిస్థితి ఉండదు. అంటే ఎదుటివాడికి ఎదుటివాడిలో ఉన్న లోపం గుర్తించి దాని గురించి వారు చెప్తూ ఉంటారు, కానీ వారిలో ఉన్న లోపాన్ని వారు గుర్తించలేరు, అది కూడా ఒక లోపమే. అలాంటి లోపం కూడా ఈ ఉపాయం చేయడం వల్ల మార్పు వస్తుంది. అలాగే మీకు మీ ఆలోచన విధానంలో మార్పుతో పాటు మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మీరు కోరుకున్న స్థానానికి వెళ్ళగలుగుతారు. అలాగే ఈ ఉపాయాన్ని మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నిరస సమయంలో మాత్రం చేయకూడదు, అంటే మెన్సన్ సమయంలో మాత్రం పొరపాటును కూడా ఈ ఉపాయం చేయమాకండి. అలాగే ఈ ఉపాయాన్ని బుధవారం నాడు చేయాలి, పర్టికులర్ టైం ఉంది ఆ టైంలోనే చేయాలి. మీరు ముందుగా మీరు ఈ ఉపాయానికి కావాల్సింది నానబెట్టిన శనగపప్పు, పచ్చి శనగపప్పు అంటాం కదా, ఇలా ఉంటుంది కదా, శనగపప్పుని ముందు నానబెట్టుకోండి. అలాగే ఒక గ్లాస్ నీళ్ళు కావాలి. శనగపప్పు కూడా ఒక పిడికిడు చాలు, ఎక్కువ కూడా కాదు, ఒక పిడికిడు. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇది శనగపప్పుని నానబెట్టండి. సాయంత్రం అంటే బుధవారం నాడు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో ఎప్పుడైనా చేయవచ్చు, 4 నుంచి 6 గంటల మధ్యలో. అంతేగాని 4 ముందు చేయవద్దు, 6 తర్వాత చేయవద్దు, చేస్తే ఎటువంటి ఫలితము ఉండదు. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక లోటా నీళ్ళు తీసుకోండి, అలాగే శనగపప్పు తీసుకోండి. మీ ఇంటి పెరడులో కానీ లేదంటే ఏదైనా మీ ఇంటి పెరడులో పెద్ద చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు, జామ చెట్టు, మర్రి చెట్టు, అలాగే మన వేప చెట్టు, ఉసిరి చెట్టు, మేడి చెట్టు, ఇలాంటి పెద్ద చెట్టు ఏదైనా ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ మీ ఇంటి పెరడులో కనుక చెట్టు లేదనుకోండి, ఏ గుడి ప్రాంగణంలో కానీ పార్కులో కానీ ఎక్కడైనా సరే రోడ్డు పక్కనైనా సరే ఒక పెద్ద చెట్టు ఉన్న ప్రదేశానికి వెళ్ళండి. ఇవి తీసుకోండి, వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ముందుగా మీ చెట్టుకి నమస్కారం చేసుకొని నీళ్ళు పోయండి. మొదలు నీళ్ళు పోయండి, నమస్కారం చేసుకోండి. తర్వాత ఏదైతే ఈ పచ్చి శనగపప్పు ఉంది కదా నానబెట్టింది, ఈ పప్పుని మీ కుడి చేత్తో పట్టుకొని ఇలా పట్టుకోండి, ఇలా కుడి చేత్తో పట్టుకోండి, తీసి మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పండి. తర్వాత మీ చేతిలో ఉన్న పప్పుని చెట్టు మొదల్లో పెట్టేసి చెట్టుకు నమస్కారం చేసుకోండి. మీకు వీలైతే చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఎన్ని ప్రదక్షిణ చేయాలి? 5 ప్రదక్షిణ చేయాలి. ఒకవేళ 5 ప్రదక్షిణ చేసే అంటే చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం లేకపోతే ఆత్మ ప్రదక్షిణ చేయండి, అంటే మీ చుట్టూ మీరు తిరగండి, 5 ప్రదక్షిణ చేయండి. తర్వాత మీరు ఇంటికి వచ్చేయండి. ఈ ఉపాయాన్ని మీరు కంటిన్యూగా అంటే వరుసగా ఒక 5 బుధవారాలు చేయండి. ఇందులో మతము, జాతి, కులం ఇలాంటి ఏమి లేవు, ఎవరు చేయగలిగితే వారు చేయవచ్చు. మీ జీవితంలో సుఖ సంతోషాలతో నిండి ఉండాలి అనుకునేవారు, సుఖం కావాలి, సంతోషం కావాలి, అదృష్టం కావాలి అనుకునేవారు ఖచ్చితంగా ప్రయత్నించండి. ఎవరి జాతకంలో అయితే బుధుడు యోగిస్తాడో, బుధుడు యోగి అంటే బుధుడు యోగించకపోతే జీవితంలో ధనాన్ని కావచ్చు, మానసిక శాంతి కావచ్చు ఇలాంటివి ఉండవు. మనిషికి ఎవరికైనా సరే బుధుడు యోగించాలి. ఎవరి జాతకంలో అయితే బుధుడు యోగిస్తారో వారికి ఇవన్నీ లభిస్తాయి. అలాగే బుధుడు అంటే జాతకరీత్యా బుధుడు యోగకారకుడు కాకపోయినా సరే మీ జీవితంలో సుఖము సంతోషం రెండూ ఉండవు. మానసికి ఎప్పుడు మనసుకు ఎప్పుడు ఏదో ఒక అశాంతి వెంటాడుతూనే ఉంటుంది. అలా మానసికమైన అశాంతితో బాధపడుతున్న వారు ఖచ్చితంగా ప్రయత్నించేయండి. ఈ ఉపాయం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, అలాగే మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి, మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. చాలా తేలికైన అద్భుతమైన
ఉపాయం తప్పకుండా చేసి చూడండి. ఒకటి గుర్తుంచుకోండి, ఈ ఉపాయాన్ని మీరు మీకు ఇందులో పప్పు దొరకకపోయినా మనం పోయలేమనుకున్నా సిగ్గుపడుతూ ఉన్నా పొరపాటును ప్రయత్నించేమాకండి. అవుతుందా కాదా అని అనుమానంతో కూడా అంటే కొంతమందికి చాలా అనుమానాలు ఉంటాయి, అవుతుందో కాదో అవుతుందో కాదో అని. అవుతుందా కాదా అనుమానం ఉంటే పొరపాటు చేయమాకండి, ఎందుకంటే చాలా శక్తివంతమైన తేలికైన ఉపాయం. ప్రయత్నపూర్వకంగా చేసే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా 5 బుధవారాలు చేయాలి. ఇప్పుడు కొన్ని అనుమానాలు ఉంటాయి, మరి మేము నెలసరి ఈ రోజు నెలసరి లేదండి, రేపు నెలసరి, మరి వచ్చే బుధవారం నెలసరి ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి, ఆ సమయం ఆపేయండి. ఎవరైతే ఎక్కువగా సమస్యలు ఇబ్బందులు మానసికంగా కృంగిపోతూ ఉన్నారో వారు ప్రయత్నించేయండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేశాను, మీరు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగే దాన్ని ప్రయత్నించేయండి. ప్లేలిస్ట్లో కూడా వెళ్ళవచ్చు, ఎందుకంటే ఒక్కొక్క సమస్యకి 50 వీడియోలు ఉంటాయి, మీరు ఏది చేయగలిగేదని ప్రయత్నించేయండి. అలాగే సమస్య ఉంది అన్నప్పుడు ప్రయత్నపూర్వకంగా చేయండి, నమ్మకంతో చేయండి, నమ్మకం లేని వారి పొరపాటు కూడా ప్రయత్నించేయమాకండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ, శ్రీమాతృ నమః.